గడప గడపకి విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు కోవిడ్ సమయంలోని మూడేళ్లలో గణనీయంగా పెరుగుదల. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సంఖ్య 6264 నుంచి 38295 మందికి చేరిక. డిపాజిట్లు 3.4 లక్షల కోట్ల నుంచి 4.14 లక్షల కోట్లకు. ప్రభుత్వ సహకారంతో మూడేళ్లుగా లక్ష్యానికి మించి రుణ విత్తరణ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే రాష్ట్రపతి అభ్యర్థిపై మాట్లాడుకుందాం. 22 విపక్షాలకు మమత ఆహ్వానం. 15 ఢిల్లీలో కలుద్దామని లేక కాంగ్రెస్ చీఫ్ సోనియాకు ఆహ్వానం. 15వ తేదీనే పవర్ స్టాలిన్ తో సోనియా భేటీ అవుతుంటే కరెక్ట్ గా ఆ రోజునే పెట్టింది అన్నటువంటి వార్తను ఇక్కడ మమత కావాలని చెరగొడుతుంది అన్నట్టు. ఇక్కడ తమని పిలవలేదన్నటువంటి అంశాన్ని మాత్రం టచ్ చేయలేదు. ఆ విషయంలో స్ట్రాటజిక్ గేమ్ ని పాటిస్తుంది సాక్షి. ఇకపోతే నగరాల్లో కరెంటు ఆటోలు, ప్యాసింజర్ ఆటోల విద్యుదీకరణకు బీఈఈ అంగీకారం. ఎలక్ట్రిక్ వెహికల్స్ గా తిరుపతిలో 200, విశాఖలో 100 త్రీ వీలర్లు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడ్పాటుగా ప్యాసింజర్ ఆటోల విద్యుదీకరణ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ అంగీకరించింది. ఈ క్రమంలో తొలి విడతగా తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీ వీలర్లు ఎలక్ట్రికల్ వాహనాలుగా మారబోతున్నాయి. మరోవైపు జాతీయ రహదారుల వెంబడి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఛార్జ్ పాయింట్ చెప్పిన నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ గో ఎలక్ట్రిక్ ప్రచారం భాగంగా త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటోల విద్యుదీకరణ రెట్రోఫిట్టింగ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్ నుంచి 2 కోట్లు వెచ్చించబోతున్నారు. ఇది కనుక జరిగితే చాలా అద్భుతమైనటువంటి మార్పు. ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా ఉపయోగం. బట్ దానికి తోడు ముందుగా కరెంటు ఉత్పత్తిలో ఉన్నటువంటి లోపాలను సరి చేయాలి. ఇప్పటికే కరెంటు కోతలతో జనాలు అల్లాడిపోతుంటే పట్టించుకోవడం చేత కాకపోతుంది ప్రభుత్వం. కాబట్టి అది కూడా సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. లేకపోతే 2 భవనాలు, మధ్యలో ప్లాట్ఫామ్స్, విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒకటి మల్టీ లెవెల్ పార్కింగ్, మరోవైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్, 2 మెట్రో స్టేషన్లతో అనుసంధానం. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం అంటూ తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్న తాజా మార్పులకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది.